మార్చి 8వ తారీఖు శుక్రవారం రోజున మహాశివరాత్రి రానుంది. ఈ మహాశివరాత్రి రోజున కేవలం 5 రూపాయలతో ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకోండి. 5 కోట్లకు అధిపతిగా మారిపోతారు. 8 కోట్ల అప్పైనా తీరిపోతుంది. అదృష్టం మీ వెంట తెచ్చుకున్నవారు అవుతారు. అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవించగలుగుతారు. పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరులుగా మారిపోతారు. శివరాత్రి అనేది చాలా మహిమాన్వితమైనటువంటిది. శివరాత్రి రోజు చేసే పూజలకి ఎనలేని పుణ్యం వస్తుంది. పాపాల నుండి విముక్తిని పొందడానికి శివరాత్రి ఒక అద్భుతమైనటువంటి రోజు. శివరాత్రి అంటే పరమశివుడు ప్రత్యేకంగా ప్రత్యక్షమై మన యొక్క కష్టాలను తీర్చినటువంటి పుణ్యదినము. శివరాత్రి రోజే పరమశివుని అనుగ్రహాన్ని పొందినవారు ఎంతోమంది ఉన్నారు. శివరాత్రి రోజే శివ కళ్యాణం కూడా జరిగినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. శివరాత్రి రోజు ఎక్కడో లైన్లో నిలబడి తమ భక్తులు ఒక్క బిల్వదళాన్ని విసిరివేసినందుకే ఆ బిల్వదళం యొక్క మృదువైన భాగం శివలింగాన్ని తాకి తమ యొక్క కోట్ల అప్పును తీర్చుకొని కోటీశ్వరులుగా మారి అప్పులిచ్చే స్థాయికి ఎదిగి ఆనందంగా జీవించినటువంటి వారు ఎంతోమంది ఉన్నట్లు పురాణాలు వివరిస్తున్నాయి. అంతటి గొప్ప స్థానం ఉంది శివరాత్రికి. శివరాత్రి అంటేనే చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. ఈ శివరాత్రి రోజున ఎవరైనా సరే ఉపవాసం పాటించినా, జాగరణ చేసినా, శివాభిషేకం చేసినా, పంచామృతాలతో శివుణ్ణి అభిషేకించినా, పాలతో అభిషేకించినా, ఆవు పాలతో అభిషేకించినా, ఇవేమీ లేకపోతే ఒక చెంబెడు నీరుని శివుడిపై సమర్పించినా సరే ఇక వారి యొక్క కష్టాలు అనేవి తొలగిపోతాయి. వారి జీవితంలో కూడా ఆనందం అనే ఒక రోజులు వస్తూ ఉంటాయి. శివరాత్రి రోజున శివుణ్ణి అభిషేకిస్తే ఖచ్చితంగా తీరని కోరికలు కూడా తీరిపోతాయి. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు. శివుణ్ణి అభిషేకించడం వల్ల ఖచ్చితంగా కోరికలు తీరుతాయి. పిలిస్తే పలికే శంకరుడు, అడిగితే వరాలనిచ్చేవాడే పరమశివుడు. అందుకే శివుణ్ణి బోలా శంకరుడు అని పిలుస్తూ ఉంటారు. అంతేకాదు శివరాత్రి రోజున చేసే దాన ధర్మానికి, పుణ్యనది స్నానానికి, శివరాత్రి రోజు వెలిగించే బిల్వదళంపై దీపారాధన చేస్తే ఆ దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. శివరాత్రి రోజు బిల్వ చెట్టుని తాకినా, బిల్వ చెట్టుకి నీళ్ళని సమర్పించినా, బిల్వ చెట్టు కింద వన భోజనాలు చేసినా, అన్నదానం చేసినా, బిల్వ చెట్టు కింద స్నానం ఆచరించినా సరే కోటి పాపాల నుండి విముక్తిని పొందుతాము. కోట్ల పుణ్యాలను మూటగట్టుకున్న వారిమి అవుతాము. ఇక ఈ శివరాత్రి రోజున పరమశివుణ్ణి పూజించినా, కొలిచినా, భక్తి శ్రద్ధలతో తలచుకున్నా, నియమనిష్టలతో మనం పూజించినా సరే ఖచ్చితంగా పాపాల నుండి విముక్తిని పొందుతాము. అలానే శివరాత్రి రోజు పిండి దీపాన్ని తయారు చేసి ఆ దీపాన్ని బిల్వదళంపై వెలిగించాలి. అలా వెలుగుతున్న దీపంలో చిటికెడు పచ్చ కర్పూరాన్ని వేయాలి. శివరాత్రి రోజు విప్ప నూనె, ఆవు నెయ్యి, అలానే కొబ్బరి నూనె, వీటిలో ఏ నూనెతో దీపారాధన చేసినా మంచి పుణ్యం లభిస్తుంది. విప్ప నూనెతో ఒక్క దీపం వెలిగించినా సరే కోటి దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. శివరాత్రి రోజు విప్ప నూనెతో దీపారాధన చేయాలి. అంతేకాదు శివరాత్రి రోజు పిండి దీపాన్ని ఎలా తయారు చేయాలి అంటే, గోధుమ పిండిని కానీ బియ్యం పిండిని కానీ తీసుకోవాలి. అందులో ఆవు పాలను పోసి బెల్లం తురుముని వేసి మనం స్మూత్గా అంటే మృదువుగా పిండిని తడుపుకొని ఆ పిండితో 5 దీపాలను తయారు చేయాలి. అలా దీపాలను తయారు చేసి అందులో ఆవు నెయ్యిని కానీ విప్ప నూనెను కానీ పొయ్యాలి. లేదా మీరు నిత్య దీపారాధనకు వాడే నూనెను పోసినా పర్వాలేదు, కానీ అందులో ఒక్క చుక్కైన విప్ప నూనె లేదా ఒక్క చుక్కైన ఆవు నెయ్యిని వేయండి. అప్పుడు శివుని అనుగ్రహంతో పాటు, శివ పార్వతిలో అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. ఇక శివరాత్రి రోజున మీరు ఖచ్చితంగా ఈ చిన్న పని చేయటం వల్ల మీ జన్మ ధన్యమైపోతుంది. ఇంటికి ఈ ఒక్కటి తెచ్చుకుంటే చాలు, ఇక మీ యొక్క జీవితంలో అప్పులు అనేవి ఉండవు, ఆర్థిక సమస్యలు అనేవి కూడా ఉండవు. అధిక సంపదతో మీరు మీ సంపద అంతకంతా పెంచుకొని ఆనందంగా జీవిస్తారు. ఇంతకీ ఆ ఒక్కటి ఏమిటి అనేది కూడా తెలుసుకుందాము. అలానే శివరాత్రి రోజు శివునికి ఇష్టమైనటువంటి బిల్వదళాలతో పాటు ఉమ్మెత్త పూలను కూడా సమర్పించాలి. కొబ్బరికాయను కూడా సమర్పించాలి. అంటే కొబ్బరికాయను కొట్టాలి, కొబ్బరికాయను ఇంటి సింహద్వారానికి కట్టాలి. తెల్లని వస్త్రంలో 5 రూపాయల కాయను, పీచు తీయని కొబ్బరికాయను ఇంటి సింహద్వారానికి కట్టాలి. ఇలా కొబ్బరికాయ అంటే శివునికి చాలా ఇష్టం. శివరాత్రి రోజు ఇంటికి ఏకనారికేలం, అంటే ఏకనారికేలం అంటే దానికి ఒకే కన్ను ఉంటుంది. అది శివునికి కానీ శ్రీ మహాలక్ష్మికి కానీ చాలా ఇష్టం.
ఆ ఏక నారికేలాన్ని ఇంటికి తెచ్చుకున్న, డమరుకాన్ని ఇంటికి తెచ్చుకున్న, త్రిశూలాన్ని ఇంటికి తెచ్చుకున్న, 5 రూపాయలతో విభూదిని ఇంటికి తెచ్చుకున్న, చిటికెడు కుంకుమ పసుపుని ఇంటికి తెచ్చుకున్న ఎంతో పుణ్యం లభిస్తుంది. మర్చిపోకుండా విభూదిని మాత్రం మీరు శివరాత్రి రోజు ఇంటికి తెచ్చుకోండి. మీ యొక్క పాపాలు కష్టాలు తొలగిపోతాయి. అలా విభూదిని తెచ్చుకున్న తర్వాత ఆ విభూదిని శివలింగంపై పెట్టి పూజించి, పూజకు వాడిన విభూదిని శివునికి ముందుగా సమర్పించి ఆ తరువాత మీరు మీ ఇంట్లో ఉండేవారంతా విభూదిని ధరించండి. ఇలా చేయటం వల్ల శివుని యొక్క అనుగ్రహానికి పాత్రులు అవుతారు. శివ పూజలో మీరు పాల్గొన్నంత పుణ్యం కలుగుతుంది. పరమశివునికి విభూది అంటే ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసినదే కదా. పరమ పవిత్రమైనటువంటి శివరాత్రి రోజున ఇలా విభూదిని మనం పెట్టుకోవటం వల్ల మంచి ఫలితం కలుగుతుంది. అలానే చాలామంది కందగడ్డ అని, చిలగడ దుంప అని పిలుస్తూ ఉంటారు కదా, స్వీట్ పొటాటో అని, అయితే దానిని శివునికి సమర్పించాలి. శివరాత్రి రోజు అది తినాలి అనే ఒక ఆనవాయితీ పూర్వకాలం నుండి వస్తుంది. శివరాత్రి రోజు ఖచ్చితంగా ఒక్కటైనా చిలగడ దుంపను తినాలి. శివరాత్రి రోజు మనం శివునికి కూడా సమర్పించి ప్రసాదంగా కూడా ఆ చిలగడ దుంపను లేదా కందగడ్డను పంచిపెట్టాలి. ఇలా చేస్తే శివుని అనుగ్రహం లభిస్తుంది. శివుడికి ఒక్క రుద్రాక్షనైనా సమర్పించాలి. అలా సమర్పించి పూజించిన రుద్రాక్షను ఇంట్లో పెట్టుకోవటం, పూజగదిలో పెట్టుకోవటం వల్ల పుణ్యం బాగా వస్తుంది. అంటే ఇంట్లోకి డబ్బు అనేది వరదలాగా వస్తూనే ఉంటుంది. అష్ట కష్టాల నుండి కూడా బయటపడతారు. ఇక శివరాత్రి రోజున పుణ్యనది స్నానాన్ని తప్పనిసరి చేయాలి. అంటే పుణ్యనది అంటే పుణ్యక్షేత్రాలలో ఏదైనా నది ఉంటుంది కదా, అది కావచ్చు, గోదావరి కావచ్చు, లేదా ఏదైనా నది, పారే నది ఏదైనా పర్వాలేదు, అందులో స్నానం చేస్తే పాపాలన్నీ కూడా నదిలో కొట్టుకుపోతాయి. ఇక మీ యొక్క జీవితంలో కష్టాలు ఉండవు. మీ జాతకంలో శనీశ్వరుని దుష్ప్రభావాలు ఉండవు. శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. శివరాత్రి అనేది చాలా అద్భుతమైనటువంటిది. శివరాత్రి అనేది భారతదేశంలో గొప్పగా జరుపుకునే పండగల్లో అతి ముఖ్యమైనటువంటి పండగ అని చెప్పుకోవచ్చు. ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా మీరు ఈ నియమాలను పాటించి, పుణ్యనది స్నానాలను ఆచరించి, 5 రూపాయలతో విభూదిని ఇంటికి తెచ్చుకున్న, పాపాలన్నీ తొలగిపోయి అది 5 కోట్లకు అధిపతిగా మారే స్థాయికి కూడా వెళ్ళగలుగుతారు. తెలుసుకున్నారు కదా, మహాశివరాత్రి శుక్రవారంతో 346 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ ప్రత్యేకమైన పవిత్రమైనటువంటి శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ కూడా కనీసం ఒక విభూదిని ఇంటికి తెచ్చుకున్నా ఎంతో మంచి పుణ్యం లభిస్తుంది. ఇంకా తెచ్చుకునే వీలుంటే డమరుకం, త్రిశూలం, విభూది, పసుపు, కుంకుమ, అలానే ఒక దక్షిణావృత శంఖాన్ని, ఒక రుద్రాక్షను ఇంటికి తెచ్చుకోండి. దక్షిణావృత శంఖం పరమశివుని చేతిలో ఎప్పుడూ ఉంటుంది. ఈ శంఖాన్ని ఇంటికి తెచ్చుకొని పాలతో అభిషేకించి ప్రతి ఏకాదశి రోజుల్లో, శివరాత్రి రోజుల్లో శబ్దం చేస్తే ఇంట్లోకి దైవం యొక్క అనుగ్రహం వస్తుంది. దైవాలు అందరూ కూడా మీ ఇంట్లో ప్రత్యక్షమై మీ ఇంట్లో ఉండే కష్టాలను తొలగిస్తారు. చెడు శక్తులు కూడా తొలగిపోతాయి. శంఖు శబ్ద ధ్వనికి ఏ దుష్టశక్తి కూడా ఇంట్లో ఉండనే ఉండదు, ఒక్క క్షణం కూడా నిలవలేదు. ఇక లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, శివపార్వతుల అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. ఇక డమరుకం అనేది తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఈ నాదం అనేది, మనకి సృష్టిలో ఒక నాదం ఉంది, ధ్వని ఉంది, ఒక శబ్దం ఉంది. అంటే ఖచ్చితంగా ఆ శబ్దం అనేది ఈ డమరుకం నుండే, ఆ నాదం అనేది ఈ డమరుకం నుండే పుట్టింది అని పురాణాలు వివరిస్తున్నాయి. సృష్టిని సృష్టించే సమయంలో ఖచ్చితంగా ముందుగా డమరుకాన్ని మోగించి ఆ డమరుకం నుండే, డమరుక నాదం నుండే ఈ నాదాలు, వేదాలు పుట్టుకు వచ్చాయి. ఇక శృతి, లయ అనేవి కూడా ఈ డమరుకం నుండే పుట్టుకు వచ్చాయి. కాబట్టి డమరుకాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల ఇంట్లోని వాక్ వేదం మంచిగా ఉంటుంది. అంటే ఇంట్లో ఉండే వాక్ వేదం, ప్రతి ఒక్కరి యొక్క వాక్కు, మాట అనేది, మాట, వారి యొక్క గుణగణాలు అన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి శివరాత్రి రోజున ఇంట్లోకి మనం డమరుకాన్ని తెచ్చుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. చిన్న త్రిశూలాన్ని అయినా తెచ్చుకొని శివునికి సమర్పించాలి. ఒక్క శివలింగాన్ని అయినా సరే శివరాత్రి రోజు ఇంటికి తెచ్చుకుంటే శివుణ్ణి ఆహ్వానించినంత పుణ్యం లభిస్తుంది. ఇక అదేవిధంగా త్రిశూలం అనేది చెడు శక్తులపైన, ఇంట్లోకి చెడు ప్రయోగాలు చేసిన, మనపై చెడు ప్రయత్నాలు చేసిన, చెడు గాలులు ఇంట్లో ఉన్న,
దుష్టశక్తి జ్యేష్ఠాదేవి వంటి చెడు గాలిలు ఇంట్లో ఉంటే ఈ త్రిశూలం మన ఇంట్లో శివరాత్రి రోజు తెచ్చి పెట్టుకుంటే అలాంటి చెడు శక్తులను చెడు ప్రయోగాలను తరిమి తరిమి కొడతాడు పరమశివుడు. ఆ త్రిశూలం అనేది చెడు పైన అంటే యుద్ధం చేస్తుంది. కాబట్టి త్రిశూలాన్ని ఇంట్లో తెచ్చి పెట్టుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రుద్రాక్ష అనేది ఎలాంటి కష్టాన్ని ఆపదను మన దరిదాపుల్లోకి కూడా రానివ్వదు. తెలుసుకున్నారు కదా, మహాశివరాత్రి రోజున ఎంతో పుణ్యదినము అయినటువంటి శివరాత్రి రోజున ఇంట్లోకి ఏ వస్తువు 5 రూపాయలతో తెచ్చిపెట్టుకోవాలి అని, ఇక అప్పుల సమస్యలు అన్నీ తొలగిపోతాయి, సంపాదించడానికి అడ్డుపడే దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది, పరమశివుని అనుగ్రహంతో కోటీశ్వరుడుగా మారుతారు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.